ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 79వ ఎపిసోడ్కి వచ్చాము. పరిశుద్ధాత్మ అనే సబ్జెక్ట్లో ఉన్నాం, చివరికి వస్తూ ఉన్నాం. దీని మీద మరి లాస్ట్ ఎపిసోడ్లో, కిందటి ఎపిసోడ్లో మీకున్న డౌట్లకు అన్నిటికీ నేను క్లారిఫై చేశాను. ఈ డౌట్లన్నీ మీకు క్లారిఫై చేశాను. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాల విషయంలో ఎవరూ సంకోచించవద్దు. పరిశుద్ధాత్మ వరాలు దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు, ఎవరు ఇవ్వకపోయినా పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వకపోయినా ఏమీ నష్టం లేదు. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇచ్చిన వాళ్ళకి వాటిని ప్రజల క్షేమం కోసం వాళ్ళు ఉపయోగించడానికి ఇస్తాడు, ఉపయోగిస్తాడు. కాబట్టి పెద్దగా నష్టం ఏమీ లేదు, కంగారు పడవద్దు. మనకు పరిశుద్ధాత్మ వరాలు లేదే అని ఎవ్వరు కంగారు పడక్కర్లా. మనకుదో మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ ధైర్యంతో మీరు ఉండండి. ఆ వరాలు కొంతమందికి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఎవరికి ఇవ్వాలనుకు అనిపిస్తే ఆయనకి ఇస్తూ ఉంటారు. ఆయన ఎంతో దీర్ఘంగా ఆలోచించి ఇస్తారు ఇచ్చేది. ఒకవేళ ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసి ప్రజల కోసం దాన్ని నీవు వినియోగించగలవా లేదా ఆయన చూస్తాడు. ఆయన అంతే, నువ్వు అడిగేవుగా 10 సార్లు ఇచ్చేస్తే నువ్వు సరిగా వినియోగించకపోతే ఆయన ఇవ్వడు. వినియోగించగలిగిన వాడు ఎవరో చూచి ఇస్తారు అది. కాబట్టి బాధ్యత అది. ఒకవేళ వరం వచ్చిందంటే పుచ్చి బాధ్యత మన మీద. ఎవరికి ఎక్కువగా ఇస్తాడో దేవుడు వాళ్ళ నుంచి ఎక్కువగా ఆశిస్తాడు. నీకు ఇచ్చాడు ఎక్కువ, నువ్వు నీ నుంచి ఇది రావాలంటాడు. కాబట్టి అది పెద్ద బాధ్యత కూడా. ఆ విషయం మనం చూడాలి. ఇప్పుడు ఇకపోతే విశ్వాసము, అలాగే స్వస్థపరచు వరము, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసే వరాలు, ఈ మూడు మిగిలిపోయినాయి. ఈ వరాల్లో విశ్వాసం ఏంటండి, ఇది కూడా వరమేనా? అంతే కదా, విశ్వాసం ఉండాలండి దేవుడి మీద. ఏదైనా పని జరగాలంటే విశ్వాసం ఉండాలండి అని అంటాం. ఇది కూడా దేవుడు వరమేనా? అంటే విశ్వాసంలో రెండు రకాలను ఇప్పుడు దీని తర్వాత సబ్జెక్టులో ఆత్మఫలాలు. దేవుణ్ణి ఎరిగిన వారందరికీ 9 ఆత్మఫలాలు అనేవి ఉంటాయి. దేవుడిలో ఉన్నవారికి కొంచెం అటు ఇటు మోతాదు వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ కానీ ఆ 9 ఆత్మఫలాలు ఉంటాయి. దాంట్లో కూడా విశ్వాసం ఉంది. మళ్ళీ ఇదేంటండి, దేవుడిచ్చే వరం విశ్వాసం ఏంటి, మళ్ళీ ఆత్మఫలాల్లో విశ్వాసం ఏంటి అని అంటే తేడా ఉంది దీనికి. దీనికి తెలుగులో ఇంకొక పదాలు లేక అక్కడ విశ్వాసమే ఇక్కడ విశ్వాసమే అనే చెప్పారు. కానీ దాంట్లో తేడా ఉంది. ఇక్కడ విశ్వాసం ఏంటంటే దేవుడి ఇచ్చేటువంటి విశ్వాసం. దేవుడి ఇచ్చే విశ్వాసం ఎట్లా ఉంటుంది అంటే, ఏదన్నా ఒక ఆయన మనకి సహాయం చేస్తే చేసాడులే అని అనుకుంటాం, ఏదో ఒక మాట థ్యాంక్స్ చెప్పడం వెళ్ళిపోతాం మామూలుగా. కానీ దేవుడు కానీ విశ్వాసము అనేటువంటి ఆ వరం ప్రసాదిస్తే మనకి చేసిన మేలుకి తగినంత మనం వెనక చేసేదాకా మనం నిద్ర పట్టదు, ఊరిని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోం, దీనికి ఎంతో కృతజ్ఞత చూపిస్తాం. అది ఈ యొక్క వరము నాకు దేవుడు ఇచ్చాడని నేను గ్రహిస్తూ ఉన్నా. నా 61వ ఏట నాకు బైబిల్ గ్రంథం చూపించి నా హృదయం తెరచి బైబిల్ చదివితే అర్థమయ్యేటట్టు చేసిన తర్వాత నాకు దేవుడు అంటే ఎంత విశ్వాసం వచ్చేసిందంటే, అమ్మో నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని తప్పించేశాడు దేవుడు. రెండు, అసలు ఈయన ఒక్కడే దేవుడు అనే పదం అసలు ఎవరికీ తెలియదు, మాకు ఎవరు చెప్పట్లేదే, దేవుడు అది అర్థమయ్యేటట్టు చేశాడు అని చెప్పి చాలా విశ్వాసం వచ్చేసి, ఆ విశ్వాసంతో ఇక నేను మరి మీకు చెప్పాలి ఈ విషయం, నేను నాకు తెలిసింది ఈయన ఒక్కడే దేవుడని నాకు తెలిసింది అని అనేక మందికి చెప్పాలని పని కట్టుకుని అనేక మందికి చెప్పేట్టు మొదలుపెట్టా. నా యొక్క స్నేహితులు అప్పటి వరకు నేను తీర్థయాత్రలు తిరిగిన వాడిని ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూచానో, చూచిన వాడిని ఊరుకుంటున్నానా, కనపడిన వాడికి అలా చెప్తున్నా, ఇదిగో దేవుడు సృష్టికర్త అయినా ఈయనే దేవుడు, ఈయన ఒక్కడే దేవుడు, ఇట్లా గ్రహించా అట్లా గ్రహించా, ఇదిగో ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసేస్తున్నాడు ఆయన అని చెప్తూ ఉంటే వాళ్ళు ఏంటి పిచ్చిపెట్టినట్టుగా, క్రైస్తవులందరూ ఉన్నారు వాళ్ళు ఎవరు ఎట్లా ఏం చెప్పట్లేదే, వాళ్ళు చర్చికి పోతారు వస్తారు, నువ్వు కూడా అట్లా చర్చికి పోయి వచ్చేయచ్చుగా, కనపడిన వాడికి ప్రతివాడికల్లా ఇదిగో నేను ఈ విషయం గ్రహించా ఈ విషయం గ్రహించా అని చెప్తున్నావేంటి, కొత్త పిచ్చివాడు పొద్దుడు అట్లాంటి సామెతలు ఉంటాయా, అవి కూడా వాడేశారు నా మీద, ఏంటి నీకు ఈ ఆరాటం, ఏంటి మంట, ఏ మామూలుగా వెళ్ళి ఊరుకో అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఎందుకంటే ఒకవేళ నేను అలా చెప్పడం వల్ల ఇంకెవరన్నా యేసు ప్రభు వారు చూసేసి వాళ్ళకి నష్టం జరిగిపోద్దేమో అని ఇతర అన్యజనులు అనుకోవటం, ఇగో ఈ మాటలు వినేసి ఎవరైనా యేసు ప్రభువే దేవుడు అని వెళ్ళిపోతారేమో, ఈయన ఆ మాటలు మాట్లాడుకోకుండా చేయాలి అన్న ఉద్దేశంతో అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోపల ఈ మంట, ఈ యొక్క కృతజ్ఞత, దేవుడి వల్ల కృతజ్ఞత, ఇవన్నీ ఉండటమే ఆ విశ్వాసం. అంటే ఇక్కడ ఈ విశ్వాసం ఏంటి అంటే,
దేవుడు ఇది చేస్తాడు అనే నమ్మకం ప్రార్థన చేయాలంటే ఆ విశ్వాసం వేరు. ఈ విశ్వాసం ఎటువంటిదే? ఒక యజమానుని ఎడల ఒక కుక్క చూపించేటువంటి విశ్వాసం లాంటిది. నాకు ఆ విశ్వాసం కుక్క యజమానుని ఎడల చూపించే విశ్వాసం నాకు వచ్చేసింది. చాలా జంతువులకి మనం ఒక రొట్టె ముక్క వేస్తాం, తింటే వెళ్ళిపోతాయి అంతే. కానీ ఈ జంతువు అయితే చాలా విశ్వాసం ఉంటుంది. నువ్వు 4 రోజులు కనపడిపోతే నీ మీద ఎగపడిపోయి నాకుతుంది, వచ్చేస్తుంది, నీకు ఏ అపకారం జరగకుండా చూస్తూ ఉంటుంది. ఇంత విశ్వాసం ఈ జంతువుకు ఉంది. ఆ యొక్క విశ్వాసం నాకు వచ్చేసింది. ఇదిగో దేవుడు నాకు ఇది చేసే నా యజమానుడు నాకు ఎంత సాయం చేశాడు, ఆయన కృతజ్ఞతగా ఆయన గురించి నేను అందరికీ చెప్పాలి, ఇదిగో ఆయన ఇట్లా అని చెప్పేటటువంటి ఆ విశ్వాసం నాకు వచ్చేసింది. అది లేకపోతే నేను ఇవాళ 400 పై చిలుకు చర్చిల్లో తిరుగుతానా, 1000 కొలది కాపీలు పంచుతానా, ఈ వయసులో ఇలా తిరుగుతానా? అది విశ్వాసం. దేవుడు నేను రక్షించాడయ్యా, నువ్వు చర్చికి వెళ్ళి మేలకుండా వచ్చేయచ్చు కంటే నేనెందుకు ఊరుకుంటా, నాలో ఆ వరం దేవుడు ఇచ్చేసినట్టున్నాడు. నేను అడిగానా? అడగల. బుద్ధివాక్యం అనేది కూడా నేనేం అడగల, ఇచ్చేసాడు. బుద్ధివాక్యం నాకు ఉందన్న, దానికి ఒక దర్శనం ఉంది. 2014 సెప్టెంబర్ 1వ తారీఖున దర్శనం ఉంది నాకు. ఆ దర్శనంలో చూపించేశాడు ఏది బుద్ధివాక్యం నాకు ఇచ్చినట్లు. ఇద్దరు మనుషులు ఒక బిల్డింగ్లో, పెద్ద బిల్డింగ్, మరి చర్చో ఏదో నాకు తెలీదు, 2 లైన్లో ఆ తాటికాయంత బంగారపు అక్షరాలు అంటించేశారు వాళ్ళు వచ్చి. ఒక్కొక్క అక్షరం తాటికాయంత ఉంది, బంగారపు అక్షరాలు మొత్తం అంటించేశారు. అంటించేసి మళ్ళీ ఇంకో పక్క చూసా, అటుపక్క కూడా మళ్ళీ అంటించేశారు. ఇది ఒక లైన్ అంటించుంది. ఏం అక్షరాలో నాకు తెలుస్తులా, కానీ అక్షరాలు అయితే అంటించేశారు. అంటించేసి వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే, ఈయనకు కావలసింది ఇచ్చేశాం, మంచి కానుక ఇచ్చామని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. దేవదూతలు మంచి కానుక ఇచ్చాము, ఈయన కావలసింది ఇచ్చేసాం అన్నారు. ఈ కావలసింది నాకు ఇది కావాలి అనే విషయం నాకు తెలీదు, దేవుడికి తెలుసు ఈయనకి ఇది కావాలి. బుద్ధివాక్యం ఈయనకి కావాలి, వాక్యం మీద పట్టు దొరకాలి ఈయనకి, చదవగానే కనుక అర్థం కావాలి, నలుగురికి చెప్పే శక్తి ఈయనకి కావాలి అనేది ఆయనకి తెలిసి నేను అడగకుండానే ఇచ్చేశాడు ఈ బుద్ధివాక్యం. ఇంకా ఆ రోజు నుంచి ఎక్కడ నిలబడితే అక్కడ మాటలు వచ్చేస్తున్నాయి. దేవుడు జ్ఞానం చదువుతుంటే అర్థమైపోతూ ఉంది, నలుగురికి చెప్పగలుగుతున్నా. వచ్చిన రోజు ఆ తెల్లారే ఈ యొక్క కరపత్రం ప్రింట్కి అప్పుడే వెళ్ళాక నా మంట వచ్చేసింది. నేను ఏదో ఒకటి చేయాలండి, ఒక పేజీ కరపత్రం ఎవరన్నా అడిగి ఒక కరపత్రం రాయాలంటే మనం ఏమి రాస్తామండి అందరూ చెప్పేయగా అన్నారు. ఏదో ఒకటి రాసేయాలని ఒక పేజీ కరపత్రం రాసేసి ప్రింట్ చేయించుకొచ్చి 1వ తారీఖు రాత్రి కాలం వచ్చింది. ఆ తెల్లారి మీటింగ్ ఉంది, పాస్టర్స్ మీటింగ్. ఈ కాపీలు ప్రింట్ చేయించుకెళ్ళిపోయి అవన్నీ పనిచేశా. దాంట్లో పెద్ద మ్యాటర్ లేదు, కాకపోతే ఇదిగో దేవుడు నేను ఇలా గ్రహించాను. ఇక అక్కడి నుంచి మంట స్టార్ట్. 2014 నుంచి దర్శనం ఏ రోజైతే చూపించాడో, ఇదిగో ఈయన కావాల్సింది మేము ఇచ్చేసామని చెప్పి అక్షరాలు చూపించాడో, ఆ రోజు నుంచి నాకు ఆ శక్తి వచ్చేసింది. నిలబడితే చెప్పేయటం వచ్చేస్తుంది, విపరీతంగా వచ్చేస్తుంది. కాబట్టి బుద్ధివాక్యం అయినంతా ఆయన ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నాకు ఆ బుద్ధివాక్యం ఇచ్చి మాట్లాడే శక్తి ఇవ్వకపోతే నేను మాట్లాడతానా? ఈరోజు మీ ముందు ఇన్ని మాటలు నేను మాట్లాడగలగాలి అంటే నాకు అది కావాలి. దేవుడు ఇచ్చింది అది. కాబట్టి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈయనకి, మరి మాకివ్వలేదేంటి అంటే ఎవరికి హక్కు లేదు, ఎవరికి ఇవ్వాలో ఆయనకి తెలుసు, కాబట్టి ఆయన ఇచ్చాడు. కాబట్టి బుద్ధివాక్యం అలా ఇచ్చాడని తెలిసింది. ఈ విశ్వాసం అనేది కూడా దేవుడు ఇచ్చాడని నేను గ్రహించడానికి కారణం ఏంటి అంటే, అనేక మంది క్రైస్తవులుగా మారిన వాడు ఉన్నారు, వేరే అన్యమతాల్లోంచి, అన్య జనుల్లోంచి. వాళ్ళు ఎవరు నాలాగా కంకణం కట్టుకుని పనులు చేయటంలా. విశ్వాసం ఏంటంటే దేవుడి ఎడల కృతజ్ఞత తెలియపడతాం. ఎవరైనా మనకు సాయం చేస్తే వాళ్ళకి విపరీతమైన కృతజ్ఞత తెలియపరచడమే విశ్వాసం. ఆ విశ్వాసమే దేవుడు ఇవ్వకపోతే నేను ఎందుకు చేస్తా ఇట్లా? కాబట్టి అప్పటి నుంచి కూడా నాకు ఆ విశ్వాసం దేవుడు ముందుగానే ఇచ్చేసాడు. ఇచ్చేసి ఇదిగో ఈ రకంగా దేవుడి గురించి ప్రకటన చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విశ్వాసం అనేటువంటి వరం మామూలుగా ఈ పని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అయ్యా మాకు ఇది చేయండి అన్నప్పుడు, ఇది చేశాడనే విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలనేది బైబిల్ వాక్యాలు ఉన్నాయి. ఆ విశ్వాసం వేరు, అది ఆత్మఫలాల్లో వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వరం ఏంటి అంటే ఈ వరము పొందిన వారు మరి జాలి దయ బాగా కలిగి ఉంటారు. మరి దేవుడికి ఉన్నటువంటి ఆ యొక్క గుణాలు వాళ్ళకు వస్తూ ఉంటాయి. చెప్పారు ఆయన ఎవరు, డీజేస్ దినకరణ్ గారు, ఇదిగో ఈ విశ్వాసమైన వరం ద్వారానే నాకు
ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరుల కష్టాలు విన్నప్పుడు ధారాపాతంగా నా కన్నుల వెంట నీరు కారిపోతూ ఉంటాయి అని చెప్పారు. మీరు చూసి ఉంటారు టీవీ ప్రసంగాల్లో, డీజేఎస్ దినకర్ గారి ప్రసంగాల్లో ఆయన కళ్ళ వెంట జల జల నీళ్లు రాలుతా ఉంటాయి ప్రార్థన చేస్తుంటగానే. అంటే ఆ దేవుడికి ఉన్నటువంటి మనసు కరుణ అదంతా ఆయనకు వచ్చేసింది. ఇతరుల కష్టాలు చూసి చరించిపోవటం, ప్రార్థన చేయటం ఆ వరం ఉంది ఆయనకి. అట్లాగే దేవుడి గురించి ప్రకటించటం, కాబట్టి దేవుడి గురించి నేను ప్రకటించేదంతా ఈ యొక్క విశ్వాసం ద్వారానే వచ్చింది అని నేను గ్రహించడం జరిగింది. కాబట్టి ఈ విశ్వాసం అనేటువంటి వరాన్ని ఆత్మఫలాల్లో ఉన్నటువంటి వరం మనం అనుకోవద్దు. ఆ విశ్వాసం ఏంటో ఆత్మఫలాల్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం. కాబట్టి ఇటువంటి విశ్వాసము, కృతజ్ఞత కలిగి ఉండటము అనేది ఈ వరం ద్వారానే కలిగింది అనుకున్నా. ఒక చిన్న సంఘటన చెప్తా దీంట్లోనే. నేను యేసు ప్రభు వారి వైపు చూచిన తర్వాత చూడక ముందు నా తమ్ముడు ఒక ఆయన, ఆయనకు ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే యేసు చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాడు. నేను ఇంకా చర్చికి రావటం మొదలు పెట్టని రోజుల్లో, ఏంటి ఎందుకు చర్చికి వెళ్ళాలి అని అంటే, ఇదిగో నాకు ఒక ఇబ్బంది ఉంది, నాకంటే 2 సంవత్సరాలు చిన్నవాడు, అంటే 69 68 ఉంటాయి ఇప్పుడు ఉన్నాడు. ఆయనకి 2 కాళ్ళు చీలమండల దగ్గర అడ్డం తిరిగిపోయి ఆ యొక్క జాయింట్లు అడ్డం తిరిగిపోయి అడ్డదిడ్డంగా అది పెరిగి మనిషి నడవలేకపోతూ ఉన్నాడు. నేను కూడా అనేక హాస్పిటల్స్ చేస్తే ఇక అవి అది కుదరదండి, ఆపరేషన్ చేసినా కూడా నడవలేడు, ఇక ఎప్పుడు మంచం మీదే పడుకుని ఉండాలి అని డాక్టర్లు చెప్పారు. ఒకవేళ ఆపరేషన్ చేసినా అసలుకే మోసం వస్తుంది, అసలు నడవలేడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయన అంటాడు యేసు ప్రభు వారు ఏమైనా చేస్తారేమో అని, నేను యేసు ప్రభు గుడికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను అని చెప్పాడు నాకు. ఏ ఎవరు చేయలేదు, ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఏ దేవుడు, మనకు కూడా దేవుళ్ళు ఉన్నారు, నేను ఇంకా యేసు ప్రభు వైపు చూడలేదండి అప్పటికి ఆ రోజుల్లో. మరి మనకు మట్టుకు అక్కడ దేవుళ్ళు లేరా, ఇక్కడ జరగంది అక్కడ జరుగుద్దా, డాక్టర్లు తేల్చేశారుగా అన్న, అయినా కూడా దేవుడు చేస్తాడని వెళుతున్నా అన్నాడు. ఆ తర్వాత దరిమల నాకు దర్శనాలు రావటం, నేను యేసు ప్రభు అయితే చూడలేదు. ఆయన వెళుతూ ఉన్నాడు, యేసు చర్చికి వెళ్తా ఉన్నాడు. కార్యం ఒకరోజు జరగల, 1 సంవత్సర కాలానికి కొద్ది కొద్దిగా ఆ యొక్క ఇబ్బంది తొలగిపోయింది. బిళ్ళలేసుకోకపోయినా నడవగలుగుతున్నాడు. ఎట్లా జరిగింది, పాస్టర్ గారు మామూలుగా ప్రార్థన చేస్తుంటారు కదా ఎప్పటికప్పుడు, అది తగ్గించండి అయ్యా తగ్గించండి అయ్యా ఆ బిడ్డకి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. 1 సంవత్సర కాలానికి నేను చర్చికి నడుస్తున్నాను, అది అసలు బిళ్ళలేసుకోకుండా మరి కాస్త నొప్పి లేకుండా నడిచేస్తున్నాడు. అరే ఇది ఎట్లా సాధ్యమవుతుంది, దేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు. ముందేదో ఒకరోజునే ప్రార్థన చేయగానే తగ్గిపోవాల, అయినా కూడా ఈ దేవుడు చేస్తాడనే నమ్మకంతో వెళుతుంటా, అది నా కళ్ళతో నేను చూశాను. డాక్టర్లో చేయలేని పని యేసు ప్రభు చేశాడని చూశాను. వాడు కూడా సరే చేశాడు, యేసు ప్రభు చేశాడు, ఎక్కడన్నా ఎవరికైనా చెప్తూ ఉండేవాడు. కానీ నాకు ఎంత మాట అంటే, ఎక్కడ కనపడితే ఎవరికి ఎవరు కనపడితే వాళ్ళకి, ఇదిగో మా తమ్ముడికి ఇలా జరిగింది మీకు తెలుసా అని నేను చెప్పటం అన్ని చోట్ల, ఇదిగో మా తమ్ముడికి ఇలా జరిగింది, అసలు ఏ డాక్టర్ బాగు చేయలేకపోయాడు, ఈ వయసులో ఇది ఎక్కడ కుదరదన్నారు, మా తమ్ముడికి యేసు ప్రభు వారు నయం చేశాడు, ఇదిగో ఇట్లా జరిగింది, ఒక బిళ్ళ వేసుకోకుండా ఆయన మామూలుగా తిరగ కలుగుతున్నాడని నేను అనేక చోట్ల చెప్పేస్తున్నా. జరిగిన ఆయనేమో ఎప్పుడన్నా ఒక ఆయన అడిగితే ఇదివరకు నడవలేకపోయేవాడు కదా ఇప్పుడు నడుస్తున్నావే అంటే దేవుడు చేశాడులే అని కార్యం ఒక మాట అంటున్నాడు ఊరుకుంటున్నాడు. కానీ నేనేమంటున్నా, ప్రతి చోట కూడా నేను సాక్ష్యం చెప్పటానికి వెళ్ళినప్పుడు నా సాక్ష్యం చెప్తూ ఈ సాక్ష్యం కూడా చెప్తున్నా, ఇదిగో నా కళ్ళులారా నేను చూచా ఇటువంటి గొప్ప విషయం జరిగింది. ఏంటి మంట, ఏంటి కృతజ్ఞత, ఇదే ఈ విశ్వాసం. విశ్వాసం అనే వరం దేవుడిచ్చాడు కాబట్టి దేవుడు చేసిన సాక్ష్యాలు బాగా వినేయటం. ఇంకా ఇదే కాదు, యూట్యూబ్లో టీవీల్లో ఎక్కడైనా సాక్ష్యం వస్తుందంటే ఇమీడియట్గా వినేస్తాను నేను, అందరి మీద పట్టించుకోరు, నేను వింటా విని ఇది మళ్ళీ 100 మందికి చెప్పాలి, ఇదిగో దేవుడు ఈ కార్యం చేశాడు ఫలాన ఊర్లో ఫలాన చోట, ఈ సాక్ష్యం విన్నా ఈ సాక్ష్యం విన్నా అని సాక్ష్యాలు పనిగట్టుకుని విని అనేక మంది చెప్పేస్తున్నా. దేవుడి ఎడల కృతజ్ఞత, ఇదిగో ఈ దేవుడు గొప్ప దేవుడు అని నేను గ్రహించాను, అనేక మందికి ఈ విషయం తెలియ చెప్పాలి అనే తపన పట్టుదలే ఈ విశ్వాసం అనేటువంటి వరము. కాబట్టి ఇలా నేను చెప్పడం మొదలు పెట్టడం జరిగా. కాబట్టి ఇట్లా ఎక్కడ విన్నా సాక్ష్యాన్ని నేను అనేక మందికి చెప్తూ వస్తూ ఉన్నా. ఇది ఏంటి అంటే ఈ మరి అందరూ చెప్పరు ఇంతగా, కాబట్టి ఈ దేవుడు ఈ వరం కూడా ఇచ్చి నా ద్వారా అనేక మందికి చెప్పడానికి అవసరమని, ఈ వరం కూడా దేవుడే నేను అడగకుండానే ఇచ్చేసినట్టు నేను గ్రహించడం జరిగింది. గొప్ప విషయం కనుక్కున్నాము అని మేలకొండ ఊరుకోకుండా నేను వీధుల్లోకి వెళ్ళి ఈ విషయం నేను కనుక్కున్నాను హో, ఈ విషయం నేను కనుక్కున్నాను హో అని అనేక మందికి చెప్పటం. ఈ యొక్క విశ్వాసం అనేటి వరం అనే దాని మీద ఇంతటితో ముగింపిద్దాం. తర్వాత స్వస్థత వరం,
ఇవి అందరూ చూస్తున్నాయే కానీ ముందు చెప్పలే వీటిని. విశ్వాసం అనే దాని మీద మీకు ఇప్పటి వరకు చాలా డౌట్లు ఉండొచ్చు. ఏంటి విశ్వాసం అనుకున్నారు, ఇప్పుడు తీరిపోయిందా? నాకైతే కుక్క యజమాని ఎడల కుక్కకు ఉండవలసిన విశ్వాసం నాకు వచ్చింది. సెపరేట్ అత్యధికమైనటువంటి కృతజ్ఞత కలిగి ఉండటం, అది అత్యధికమైన కృతజ్ఞత యజమాని దేవుడి వైపు కలిగి ఉండటమే ఈ యొక్క విశ్వాసము. హృదయంలోంచి ఆ మంట వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాసం గురించి చెప్పి ఇప్పుడు స్వస్థపరిచే వరాలు ఎన్ని రకాల స్వస్థతలు జరగాలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనేక మంది అన్ని జనులు యేసు ప్రభువులోకి వచ్చిన వాళ్ళ యొక్క సాక్ష్యం వింటే చాలా మటుకు ఇవే, అయ్యా నాకు పలానా జబ్బు వచ్చింది, ఎక్కడ తగ్గలేదు, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత తగ్గింది, నేను వచ్చా, ఇట్లాంటియే సాక్ష్యాలు చాలా ఉంటాయి. కాబట్టి స్వస్థతలు అనేక చోట్ల జరుగుతున్నాయి. ఈ స్వస్థత కలిగే వరం అనేది అడిగితే ఇస్తారా దేవుడు? అందరికీ ఇస్తారా? అందరికీ ఇవ్వరు. అడిగిన వాళ్ళకే ఇవ్వటం కూడా కాదు, ఆయన ఎవరికి అవసరమని వాళ్ళకి ఇస్తాడు. ఈ స్వస్థత కలిగించే వరాలు చాలామందికి దైవ సేవకులకి సంఘ కాపరులకి దేవుడు ఇవ్వటం నేను చూసా. వాళ్ళు అడగల, వాళ్ళకు యోగ్యత ఉందో లేదో కూడా నాకు తెలియదు, కానీ దేవుడు ఏమని బయలుతుందంటే ఈ అసంఖ్యాకమైనటువంటి ప్రజలకి ఈ వరం ద్వారా ఈయనకి ఇస్తే ఈ వరం ద్వారా వాళ్ళకి మేలు కలగాలి. అనేక మంది నేను దేవుడిని అనుగ్రహించి నా దగ్గరకు వచ్చి మరి ఆ యొక్క నరకానికి తప్పించుకోవాలనే ఆలోచన ఉండి చాలామంది మరి దైవ సేవకులకి చాలామంది సంఘ కాపరులకి ఈ వరం ఇవ్వటం జరిగింది. ఆయనకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అంటే కాదు, చాలామందికి ఇచ్చారు. కాబట్టి సహజంగానే మరి ఒక చర్చిలో ఏదో 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసామండి, 10 మంది ఉండేవాళ్ళు, ఈరోజు 100 మంది ఉన్నారండి. ఇదివరకు ఒక చర్చి ఉండేది, ఈరోజు 4 చర్చిలు నడుపుతున్నామని అనేక మంది పాస్టర్లు చెప్తున్నారు. ఇది అంతా ఊరికినే వచ్చేస్తారా? 10 మంది ఉన్నవాళ్ళు 100 మంది ఊరికినే వచ్చేస్తారా? 4 చర్చిలు నడిపే స్థితి ఊరికినే వచ్చేస్తుందా? వీళ్ళ చేతిలో దేవుడు ఏదో శక్తి పెట్టకపోతే, వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తే కార్యం జరగకపోతే ఎవరు వస్తారు చర్చికి? ఎందుకు వస్తారు చర్చికి? కార్యాలు జరగకపోతే ఎవరైనా వస్తారా ఊరికినే? రాష్ట్ర గారు ప్రార్థన చేశారు తగ్గలేదు, వాడు వస్తాడా? రాడు. రాష్ట్ర గారు ప్రార్థన చేస్తే తగ్గింది, వస్తాడు. కాబట్టి ఇది ఆలోచించి దేవుడు చాలామందికి స్వస్థత వరం ఇవ్వటం జరిగింది. మరి ఆ వరం నాకు ఉందో లేదో నాకైతే తెలియదు, నాకు అది పెద్ద అవసరం కూడా కాదు. కాబట్టి దేవుడు అది ఇచ్చినట్లేదు. నేను చాలామంది నన్ను స్వస్థత గురించి అడుగుతారో ప్రార్థన చేస్తే వాళ్ళ తగ్గుతుందో లేదో నాకైతే తెలియదు. దేవుడు అది నాకు అవసరం కాదు, సంఘ కాపరికి అవసరం, సంఘాన్ని నడిపించే వాళ్ళకి ఈ వరం అవసరమని ఆయన భావిస్తున్నాడు. చాలామందికి ఆయన ఇచ్చాడు కూడా, నేను కూడా చూసా. ఇప్పుడు మా తమ్ముడికి ఉన్న కాళ్ళు ఆ యొక్క నొప్పులు అవి తగ్గిపోయి స్వస్థపరచబడటం అనేది ఆ యొక్క సంఘ కాపరి ప్రార్థన వల్లే జరిగింది, మామూలుగా జరగల. కాబట్టి ఈ వరాలు చాలామందికి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ స్వస్థతలు అనేవి ప్రతి ఊర్లో ప్రతి చర్చిలో అనేక మందిలో జరిగినవి. దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. ఇవే జరగకపోతే మరి ఎంతమంది యేసుప్రభు వైపు చూడరు. కాబట్టి ఇది స్వస్థత వరం గురించి. మరి యేసుప్రభు వారు ఉండగా మరి స్వస్థత వరాలు జరిగినాయా ఏమైనాయి అనే దాని మీద మరి కొంచెంగా దాని మీద వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే స్వస్థత వరాల గురించి, మరి బైబిల్ గ్రంథంలో స్వస్థతలు చాలా జరిగినాయి. యేసు ప్రభు వారు చాలా స్వస్థతలు చేయి. బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి ఆ కుంటివానికి దేవుడు స్వస్థపరచడం మనకు తెలుసు. 12 సంవత్సరాలుగా రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే స్వస్థపరచిపోవటం మనకు తెలుసు. ఇక అట్లా ఎన్ని బైబిల్ గ్రంథం నుండి ఉన్నాయి. కొంతమంది ఈ వితండవాదం వాళ్ళు, లేదా కొంతమంది వేరే రకంగా ఉన్నవాళ్ళు స్వస్థతలన్నీ అప్పుడు ఉన్నాయండి ఇప్పుడు ఉన్నాయా అని అంటారు. కొంతమంది కళ్ళ ముందు కనపడతా ఉంటే అప్పుడు యేసుప్రభు వారు చేసినప్పుడు ఉన్నాయండి, వాళ్ళ శిష్యులు చేసినప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా అంటాడేంటి? నీ కళ్ళ ముందు కనపడుతుంటే యేసుప్రభు వారు శిష్యులు ఉన్న తర్వాత, అయిపోయిన తర్వాత, బైబిల్ గ్రంథం రాసి ముగించబడిన తర్వాత 1900 సంవత్సరాలుగా ఎన్ని స్వస్థతలు జరిగినాయి. ఏ స్వస్థత జరగకోకుండా ఇంతమంది ప్రభు వైపు చూచారు? ఈ కళ్ళ ముందు నువ్వు చూస్తూ ఉండి బైబిల్ గ్రంథంలో అప్పుడు ఆ కాలంలో జరిగినాయి కానీ ఇప్పుడు ఉన్నాయా అని అంటాడు ఒక ఆయన. ఎంత తప్పు మాట! అదే పరిశుద్ధాత్మను ఎంతగా మనం దుఃఖపరిచిన వాళ్ళం. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మనలో, అట్లాంటి వాళ్ళు మనకు కూడా. ఇంకా అన్యజనులకు తెలుసు యేసు ప్రభు వారి దగ్గర ఈ కార్యాలు జరుగుతాయి అంటారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే, ఇదిగో నువ్వు దేవుణ్ణి నమ్మినవాడు, నువ్వు ఈ తప్పు చేసుకూడదు కదా, అన్యజనులు పాయింట్అవుట్ చేస్తారు క్రైస్తవుల్ని. వాళ్ళకి తెలుసు దేవుడు నిజమైన దేవుడు, ఈయనే, ఈయన ఏదైనా చేయగలడు, దేవుడిని నమ్మిన వాడు తప్పు చేయకూడదు, వీడు చేశాడు అని వాళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నారే.
వాళ్ళకి తెలుసు వాళ్ళు కొన్ని కారణాల చేత యేసు ప్రభు వైపు చూడలేకపోవచ్చు, కానీ దేవుడు శక్తివంతుడని దేవుడు నిజమైన దేవుడని వాళ్ళకి తెలుసు. అటువంటిది నువ్వు క్రైస్తవుడిగా ఉండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని అని అంటావేంటి? అది తప్పు. కాబట్టి ఈ యొక్క స్వస్థపరిచేటువంటి వరాలు మరి ఉన్నాయి. మా స్వయంగా నా తమ్ముడికి జరిగిన కార్యం మీకు ముందు చెప్పడమే జరిగింది. ఇది స్వస్థపరిచేటువంటి వరం. ఇక అద్భుతాలు చేసే వరం. అద్భుతాలు కూడా దేవుడి చేస్తాడు. మరి పాత నిబంధన కొత్త నిబంధనలు అనేక అద్భుతాలు. ఇక అసలు ఎన్నో ఇవన్నీ చెప్పలేము. ఏలియా గారు ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చేసి ఇక్కడ మంటలు తెంపడం, ఏలియా గారు ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చి 50 మందిని దహించేసేట, ఇట్లాంటి అద్భుతాలు జరిగినాయి పాత నిబంధన. అట్లా కొత్త నిబంధనలో వచ్చేసిన తర్వాత ఇక దేవుడు ఇన్ని కరిక ఆయు ద్రాక్షరసం అయిపోయింది అనే కానా అనే ఊర్లో నీళ్ళని ద్రాక్షరసం చేసి ఎన్ని అద్భుత కార్యాలు. ఈ అద్భుత కార్యాలు దేవుడు ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఆయన శక్తి సర్వశక్తివంతుడు, ఆయన ఏదంటే అది చేయగలడు. అట్లాగే మరి ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు కూడా అనేక మంది చనిపోయిన వాళ్ళు ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తే బ్రతికిన వాళ్ళు అనేక చోట్ల ఉన్నారు. చనిపోయి కొన్ని గంటలైన తర్వాత కొన్ని రోజులైన తర్వాత బ్రతకటం అనేటువంటి చరిత్రలు అనేకమైన చదివా నేను. ఉట్టిగా జరుగుతాయవి. అట్లా చనిపోయిన వాళ్ళు బ్రతకటం చేసినటువంటి దైవజనుడి దగ్గరకు నేను వెళ్ళి విషయాలని సేకరించి తెలుసుకోవటం జరిగింది ప్రత్యక్షంగా. ఇదిగో ఫలానా 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 అని డాక్టర్ ఆనందశీర గారు ఇదివరకు మీకు చెప్పాను. ఆయన ఇన్ని రకాలుగా చనిపోయిన తర్వాత ఇన్ని గంటల్లో వీళ్ళు బ్రతికిన వాళ్ళు వీళ్ళని ఆయన రాసిన పుస్తకం ద్వారా తెలుసుకున్నా, ఆయన నడి క్లియర్గా తెలుసుకున్నా. ఇట్లా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేవుడి పేరు మీద ఎవడైనా బ్రతకటం ఎప్పుడైనా చూచారా? ఎంత అదృష్టం మనకు అటువంటి దేవుడి బిడ్డలా అయి ఉండం. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన స్మిత్ విగ్గిల్స్ వర్త్ అనేటువంటి ఆయన 14 మందిని చనిపోయిన తర్వాత లేపాడని ఆయన యొక్క జీవిత చరిత్రలో నేను చదివాను. 14 మంది చనిపోయిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలో దేవుడికి ప్రార్థన. ఈయన యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తా. ఒక సందర్భంలోనట వాళ్ళ చర్చికి ఒక ఆవిడ వస్తుంది. వాళ్ళ ఆయన పెద్దగా నమ్మకం లేదు, వాళ్ళ ఆయన పెద్దగా రాడు. ఒకసారి ఆయన వచ్చే స్త్రీ, అయ్యా మా ఆయన గారుకి అంత నమ్మకం లేదు, మా ఇంట్లో వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి అని చెప్తే దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. ఆ కాళ్ళు లేని వ్యక్తి కుర్చీకే పరిమితం, 2 కాళ్ళు లేవట, పుట్టుకతోనే లేవు 2 కాళ్ళు. మరి ఆ ఇంట్లో గృహ ప్రార్థన పెట్టారో ఏమో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాడు. ఆయనకు కూడా ప్రార్థన చేశాడు, నీ కాళ్ళు వస్తాయని చెప్పలేదు కానీ ఆయన స్మిత్ విగ్గిల్స్ వార్త అన్నాడట. ప్రార్థన చేసి ఆయనతో ప్రార్థన చేసి, బాబు నువ్వు రేపు వెళ్ళి చెప్పులు కొనుక్కో అన్నాడట అనేసి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసేసి. అందరికీ డౌటే, కాళ్ళు లేని ఆయన చెప్పులు కొనుక్కోవటం ఏంటి? నీకు కాళ్ళు వచ్చునుగాక అని ప్రార్థన చేయలేదట. ఏం ప్రార్థన చే, ప్రభువా ఈయన్ని కనికరించండి అని మామూలు జనరల్ ప్రార్థన చేసి నువ్వు వెళ్ళి రేపు చెప్పులు కొనుక్కో అన్నాడు. అంటే అర్థం ఏంటి? కాళ్ళు వస్తాయనేగా. ఆయన చెప్పలేదట. ఆ రాత్రులల్లా ఆయనకి నిద్రపట్టలేదంట. ఏంటి చెప్పులు కొనుక్కోమన్నారు, నాకు కాళ్ళు లేవు కదా, ఆయన చూశాడు కదా అని అనుకున్నాడు. వాళ్ళ ఆవిడతో అంటే ఆమె అందట, ఏమయ్యా మనకెందుకు, దేవుడు ఆ యొక్క దైవజనుడు చెప్పాడు, మీరు పొద్దునే వెళ్ళి చెప్పులు కొనుక్కోండి అన్నంట వాళ్ళ భార్య కూడా. ఈయన ఆతృత, ఏంటి నేను చెప్పులు కొనుక్కోవటం ఏంటి అని చెప్పి పొద్దున 8 గంటలకల్లా ఎలాగో మరి ఆయన ఉంటాయిగా చక్రాలు కుర్చీ దేంట్లోనో వెళ్ళిపోయి చెప్పుల షాప్ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా షాపే తెరవలేదంట వాళ్ళు. ఈయనకి ఆరాటం, ఏంటి చెప్పులు కొనుక్కోమన్నారు అని చెప్పి సరే కాసేపటికి షాప్ తెరిచారు. లోపలికి వెళ్ళాడు, మరి కాళ్ళు లేని వాళ్ళు ఎలా వెళ్తారు, దేక్కుంటూ వెళ్తారు కదా, వెళ్ళి లోపలికి వెళ్ళాడు. మరి కుర్చీ మీద కూర్చున్నాడు కావచ్చు. కూర్చుని నాకు చెప్పులు ఇవ్వండి అన్నాడట. ఆ చెప్పులు ఇవ్వండి అనగానే ఆ చెప్పులు ఆ కొట్టు ఆయన కంగారు పడిపోతుంది. ఈయన కాళ్ళు లేవు, దేక్కుంటూ వచ్చాడు, నేను చూశాను ఈయన చెప్పులు ఇవ్వండి అంటాడేంటి. ఆయనకి ఆశ్చర్యం, చెప్పులు ఇవ్వాలా, మరి ఏ సైజ్ అండి మీద అన్నాడంట ఆయన. ఏ సైజ్ చెప్తాడు, ఈయన కాళ్ళే లేవు కదా, ఈయన నోటుకు వచ్చింది 8 ఏదో అన్నాడంట. ఇంకా ఏంటో ఆశ్చర్యం, ఏంటి పిచ్చోడా మంచోడా చెప్పులు అంటాడేంటి అనుకుని 8వ నంబర్ సైజుకు ఎతుకుతావు అన్నాడట. వెతికి దాన్ని తీసుకొచ్చేలోగా కొద్ది కొద్దిగా కాళ్ళు వచ్చేస్తూ 2 కాళ్ళు వచ్చేసినాయట పాదాల దాకా.
అమ్మో ఏంటిది ఇప్పుడు కాళ్ళు లేవు, కాళ్ళు పెరుక్కుంటూ వచ్చేసినాయి అని చెప్పి రెండు కాళ్ళు వచ్చేసినాయి. కాళ్ళు పాదాలు సైజు చూస్తే 8 చెప్పాడు కదా సైజు, ఆ సైజు సరిపడా వచ్చి ఉన్నాయి అంట పాదాలు. అమ్మో ఈయన కాళ్ళు వచ్చేసినాయి, నేను చూశానని ఆ వీధి వాడ అందరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను చెప్తూ జరిగిందట. ఈయన అసలు చెప్పులు కొనుక్కోవటం అనే పదం ఎందుకు అన్నారో ఈయనకు అర్థం కాలేదు, ఈయన కాళ్ళు వస్తాయని ఆయనకు కూడా నమ్మకం లేదు, వచ్చేసినాయి. ఇదంతా మన కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్రలు. స్మిత్ విగిల్స్వర్త్ అన్న ఆయన, మరి ఆయన ఎన్నో సంవత్సరమో 100-200 సంవత్సరాల క్రితం జీవించినటువంటి, ఇంగ్లాండ్ దేశంలో జీవించినటువంటి ఒక దైవజనుడు. ఇట్లాంటి ఆశ్చర్యకారాలు జరుగుతూ ఉంటే బైబిల్ గ్రంథంలో లేవు కదండి, బైబిల్ గ్రంథంలో టైంలోనే ఈ అద్భుత కార్యాలండి, ఇప్పుడు ఎక్కడున్నాయి అంటారేంటి, ఇది అద్భుత కార్యం కాదా? ఇట్లాంటి చరిత్రలో అనేకమైన చదివా నేను. ఇవి క్రైస్తవులకే తెలియదే, మరి ఎవరు చెప్పాలి వీళ్ళకి? ఇక అన్యజనులకి ఎవరికైనా చెప్పాలంటే క్రైస్తవులకి చెప్పాలి, ఇవి వీళ్ళకి తెలిసి ఉంటే కదా వాళ్ళకి చెప్తారు. కాబట్టి వీళ్ళకి నేను చెప్పాలన్నమాట, వీళ్ళు అన్యజనులకి తెలియ చెప్పాలన్నమాట అని చెప్పి నాకు అర్థమవటం జరిగింది. కాబట్టి ఈ ఒక్క ఇన్సిడెంటే ఎందుకు చెప్తున్నా అంటే, అట్లా కళ్ళ ముందు అనేక అద్భుత కార్యాలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఈ అటువంటి అద్భుత కార్యాలు అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగలేదు, ఇవన్నీ కూడా తెలిసో తెలియకో అంటమే తప్ప, సర్వశక్తివంతుడు ఆ యొక్క దేవుడు చేసిన కార్యాలను చూచి కూడా ఇంకా అనుమానంగా ఉంటూ అంటే పరిశుద్ధాత్మ దేవునికి నీవు ఆయన్ని దుఃఖపరుస్తూ ఉన్నావు అన్నమాట, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నావు అన్నమాట. ఆ యొక్క దేవుడు ఒక దైవ సేవకుడికి ఒక శక్తి ఇచ్చి ఒక వరం ఇచ్చి అది వాడుకుంటూ ఉంటే ఆ దైవ సేవకుడికి చేసిన దాన్ని నువ్వు అవునా కాదా అని అనుమానిస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణే అనుమానిస్తున్నావు, నువ్వు దైవ సేవకుడిని కాదు దేవుణ్ణి అనుమానిస్తున్నావు. అది దానికి ఎంత పెద్ద శిక్ష ఉందో మీకు చెప్పే కదా కిందటి ఎపిసోడ్లో. కాబట్టి ఇటువంటివన్నీ నేను చూడటం జరిగింది, ఇటువంటివన్నీ నేను చూడటం జరిగింది. కాబట్టి వీటినన్నిటి మీ ముందుకు తీసుకొచ్చేది ఎందుకంటే మీరు కూడా విని అట్లా ఊరుకోవటం కాదు, కానీ దీని ద్వారా మీరు వెలుగుగా తయారై కొంతమంది నన్ను వెలిగించండి. ప్రభు అన్యాయం అయిపోతున్నటువంటి అన్యజనులు అన్యాయం అయిపోతున్నారు, ఏ శక్తి వాళ్ళు చూడాల, ఏ దేవుడు ఉన్నాడో లేడో వాళ్ళకి తెలియదు, నిరంతరం పొరులు దండాలు పెట్టుకుంటూ వాళ్ళు దేవుళ్ళుగా ఎవరు భావిస్తున్నారో వాళ్ళ వైపు చూస్తున్నారు, కానీ ఒక్క కార్యం వాళ్ళ కాలం ముందు దేవుడు చేసింది వాళ్ళు ఎరుగరు. వాళ్ళకి ఈ విషయాలు మనం చెప్తే ఆలోచిస్తారు కదా, నువ్వే విషయాలు చెప్పకపోతే ఏ దేవుడైనా ఓటేలే అని అనుకుంటున్నారే. కాబట్టి ఈ విషయాలన్నీ నీకు బాగా తెలిసి ఉండాలి, నీవు అనేక మందికి దీన్ని చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ఇట్లా అనేక సాక్ష్యాలు మనం వినాలా, సాక్ష్యాలు వినాలా. దైవ సేవకులు కూడా సాక్ష్యాలను బాగా ప్రోత్సహించాలి. నేను అనేక చోట్ల నా సందర్భాల్లో మరి సువార్త మీటింగ్స్లో అయ్యా నా సాక్ష్యం చెప్తానంటే, అయ్యా పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు మీకు సమయం ఇవ్వలేము అని చాలామంది తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ దైవ సేవకులు ఏం చెప్తారు, బైబిల్లో ఉన్న వాక్యం నొక్కి వక్కాణించి ఇంకెక్కువ అనేక రీతులుగా చెప్తారు, అది రోజు వినేదే అందరూ. బైబిల్లో ఉన్న వాక్యాలు, దేవుడు చేసిన కార్యాలు నా దగ్గర ఉన్నాయి నేను చెప్పాలి, నాకు మీరు అవకాశం ఇవ్వకపోతే బిడ్డలకి ఎవరు చెప్తారు, ఎవట్లా తెలుస్తుంది ఈ విషయం అని నేను ఆవేదన చెందేవాడిని. ఏదో ఒక్కొక్కళ్ళు అయితే కనీసం 5-10 నిమిషాలు ఇచ్చేవాళ్ళు నేను గోజాడగా, కొంతమంది అయితే అసలు ఇవ్వలేదు. అసలు సాక్ష్యం ఇంపార్టెంట్ అండి, వాక్యం ఒకవేళ తగ్గితే తగ్గుతుంది ఆ రోజుకి, కానీ వాళ్ళకి ఆ కొరత తీరాలంటే ఈ యొక్క సాక్ష్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ విషయమే తెలియదు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని, దీనికి విలువ ఇవ్వాలని, దీనికి ఎంత విలువ ఉందని తెలియదు. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాలకు విపరీతంగా మరి ప్రోత్సహించవలసిన అవసరం దైవ సేవకుల మీద ఉంది. దీంతో దేవుడి యొక్క 9 పరిశుద్ధాత్మ వరాలు ముగించేసుకుంటున్నాం. ఈ వరాలు ఉన్నా లేకపోయినా నష్టమేమీ లేదు. ఫస్ట్ పాయింట్ మీరు గ్రహించండి, వరాలు ఉంటే ఉంటాయి లేకపోతే లేదు. ఉన్నవాళ్ళు ఎక్కువ పని చేయాలి, లేని వాళ్ళు మామూలే. లేవు అని మీరు కంగారు పడక్కర్లా, కాకపోతే వరాలు కావాలని మీరు ప్రార్థించండి, ఎవరికి ఇవ్వాలో ఆయనకి ఇస్తాడు. లేని వాళ్ళకి లేదు, వరాలు కావాలని కోరుకోండి. వచ్చే వాళ్ళకి వస్తే ఏది రావాలో అది వస్తుంది, అన్నీ రావాలని రూల్ లేదు. కాబట్టి ఉన్న వాళ్ళని చూసి సంతోషించండి, దాని గురించి మనం అసూయపడకూడదు. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు లేకపోతే ఏదో నష్టమని మీరు అనుకోవద్దు. ఆత్మ లేని వాడు నావాడు కాడు అన్నారు కానీ ఒక సహోదరు అడిగింది, ఆత్మ అంటే ఈ వరాలన్నీ ఉన్నవాడు అని అనుకుంటున్నారు, తప్పు. క్రైస్తవుడైన వాడు అందరికీ కానీ ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క
మరి తర్వాత ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ ఫలాలు చెప్పుకుందాం. మరి ఇంతటితో ఈ యొక్క ఎపిసోడ్ 79వ ఎపిసోడ్ను ముగించుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసి దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపకల దేవ మహాపరిశుద్ధుడా, ప్రభువ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువ నా నోటి ద్వారా మీరు పలికించిన మాటలు ప్రభువ ఆ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో కూడా మీరు చేశారు, అందుకు మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ విషయాలన్నీ వాళ్ళు గ్రహించి వాళ్ళ జీవితాల్లో ప్రభు అనేక మందిని వెలిగించులాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తాను. అలాగే ప్రభు వారి జీవితాల అవసరతలు ఏమైనా వారు తీర్చండి తండ్రి. అలాగే నన్ను నా పరిచయం కూడా దీవించమని మహిమగ్రంత ప్రభు మీరే పొందుకోండి. మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున పరమతుడైన ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్.